ఇంకా మంచి పదవి రాబోతుంది అంటే ఇచ్చారా హామీ ఇచ్చారా ఎవరైనా మాట్లాడారా మీతో అద్దంకి దయకరకు అన్యాయం జరుగుతూ వస్తుంది సో దయ ఎవరో ఎందుకు మిత్రమా ఇప్పుడు దీపదాస్ మున్షి గారి నాతో మాట్లాడిరు కదా ఈ సెక్రటరీ ఏసీసీ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జీ నాతో మాట్లాడింది కదా ఇప్పుడు ఈ నాలుగు వాటిల్లో కూడా నాది ఉంది అంటే ఏమని మాట్లాడారు మీరు త్యాగం చేయాలని మాట్లాడారా లేకపోతే భవిష్యత్తు మేము మీ నాలుగు ఈ అవకాశం కల్పిస్తామని చెప్పి మీన్స్ గవర్నర్ అండ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలో కూడా మీ పేరు ఉంది ఈ ఇన్ ద ఫస్ట్ ఒకవేళ మీరు ఓబీసీ కొరకు మనం అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తే మీరు కొంచెం సహకరించాల్సిన అవసరం ఉంటుందంటే ఓకే అని చెప్పిన నేను నేను నాకు తెలియకుండా నాకేం నష్టం జరగలేదు కదా చాలామందికి తెలియని అంశం అది దీన్ని నేను ప్రెస్లో మీడియాలో అంతకుముందు చెప్పలేను కదా ఇప్పుడు ఓబీసీకి అవకాశం ఇవ్వాలనుకున్నది కాబట్టి ఒక ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇస్తా అంటే నేను వద్దంటాను కానీ ఎన్నిసార్లు ఇలా త్యాగాలు చేసుకుంటూ వెళ్తారు ఏమో కర్నూలులాగా ఇంకెన్నిసార్లు చేయాల్సి వస్తుంది చెప్పలేము పార్టీ కొరకు త్యాగం చేయడం అనేది గొప్పనే కదా ఇంత పెద్ద చర్చ ఎందుకుంది రోహిత్ లేకపోతే దయాకరాల్స్ వన్ ఆఫ్ ది కామన్ కాంగ్రెస్ మెన్ అవకాశం ఏమో లేకపోతే డిఫెక్ట్ అయ్యింది అనుకో ఫక్త్ పొలిటికల్ లీడర్ అవుతాడు కానీ బల్మూరి వెంకట్కి మహేష్ కుమార్ అర్హతలు అర్హతలేంటి అద్దంకి దగ్గరకు లేని అర్హత ఏంటి ఎక్కువ అర్హతలు ఉండడం వల్ల ఇప్పుడు మీరు నేను చెప్పిన కదా రాజ్యసభకు నేను ఎలిజిబులే ఉంటా మంత్రికి ఎలిజిబులే ఉంటా మళ్ళీ ఎమ్మెల్సీలో మీకు కంటెస్టెడ్ ఎమ్మెల్సీస్ ఏది లోకల్ బాడీ ఉంది తర్వాత గ్రాడ్యుయేట్స్ ఉంది ఒకవేళ గవర్నర్ అది అంతా మీ మీకు ఏమైనా హామీ కూడా ఉందా పార్టీ నుంచి పీసీసీ ప్రెసిడెంట్ గారు మీడియా దృష్టితో నన్నదే కదా నేనేం కొత్తగా చెప్పింది కూడా కాదు కదా ఏం పబ్లిక్ మీటింగ్లో చెప్పింది కదా ఇదంతా వారిని డైరెక్ట్ మంత్రి చేయొచ్చు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చేయవచ్చు మంత్రి చేసి ఎమ్మెల్సీ అసైన్ చేయొచ్చు రాజ్యసభ ఇవ్వచ్చు ఎంపీగా పంపియచ్చు ఇవన్నీ ఆప్షన్ గారు అడిగింది వల్మూర్ వెంకట్కి ఉన్నది ఏంటి మీకు లేనిదేంటి వారికి అక్కడికే పరిమితమైన అవకాశం ఉంది దాఖరికి ఎక్స్పాండెడ్ అవకాశం ఉందని చెప్పిన నేను అంటే ఇంకా మీకు నేను ఇంకా ఇంకా కొంచెం ముందు అడిగేసి సోషల్ మీడియా కాదు మెయిన్ మీడియా రాస్తున్న పీసీసీ కూడా నాకేం తక్కువ అర్హత ఉందంటున్నా నేను ఇంకా పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎక్స్టెన్షన్ ఉండే అవకాశం ఉండే నేను అనుకున్నా వారితో పాటు కొంతమందికి ఆలోచన ఉంది మొన్న మీటింగ్లో కూడా చర్చ వచ్చిందని మర్మరింగ్స్ జరిగినాయి అని చెప్పి వింటున్నా సో అధికారమే ఈసారి నాకు వద్దనుకుంటే పార్టీనే చేసుకోవాలనుకుంటే బీసీసీనిగా మనం కూడా చేసుకోవచ్చు కదా పెద్ద సమస్య ఏముంటుంది దానికి ఓకే అర్థంకి దయాకరి అన్న అవమానాలు దిగమింగుతున్నాడా అవమానాల కంటే అవకాశం కొరకు ఎదురు చూస్తున్నాడు వాడు చా చాలా ఈగర్గా ఎందుకంటే ఇప్పుడు దీ ఈ సానుభూతిని భరించలేను నేను ఇది మోర్ మోర్ డేంజర్ డేంజర్ దాన్ ది డేంజర్ అంటే సానుభూతి వర్కౌట్ అవడం అనేది కూడా నాయకునికి అంత మంచిది కాదు కానీ మీ కల్ మీ మీ మాటల్లో ఆ కాన్ఫిడెన్స్ లేదు మీ మాటల్లో చాలా గట్టిగా చెప్పగలను మీరు ఇట్లా చెప్పకపోతే కానీ ఏం చేయాలి ఇప్పుడు ఇంటర్వ్యూస్ నుంచి ఇప్పుడు ఇంత పెద్ద ఎక్స్పాండెడ్ ఆర్టీవీ అన్సన్సార్లో చెప్పాల్సి వస్తుంది కదా కానీ ఒకటి మీరు అంటున్నట్టుగా అవకాశాల కోసం మాత్రమే వెంపర్లాడే నాయకుడు కాదు ఐఎమ్ నాట్ ఏ ఫక్త్ పొలిటికల్ లీడర్ యూ నో వెరీ మచ్ మోర్ దాన్ మై రోహిత్ నేను రాజకీయ నాయకుని కాదు యాక్సిడెంటల్లీ ఐఎమ్ ఇన్ ది పోలిటిక్స్ నేను ఒక సామాజిక సంఘం మాలమనాడు అధ్యక్షునిగా ఉండి ఆ నుంచి జాతి రాష్ట్ర ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం అక్కడి నుంచి నాకు రాజకీయ అవకాశాలు రావడం కాకపోతే నేను పూర్తి స్థాయి చంద్రముఖిగా మారలేదేమో అంటే రాజకీయ నాయకునిగా ఈ ఎత్తుగడ మారితే కాంగ్రెస్ నాయకులకు నాయకులకి లక్ అంటే దాఖర్ నేపథ్యము ఒక ఇంటలెక్చువల్గానో లేకపోతే సామాజిక ఉద్యమకారుడిగానో తెలంగాణ ఉద్యమకారుడు ఉద్యమకారుడిగా చాలా సోబర్గా ఉంది దాన్ని ఇంకా పోగొట్టుకోవాలనే ఆలోచనతో లేడేమో వాడు అందుకనే ఇంకా మీరు అంటున్నట్టు నటిస్తున్నట్టు కనబడుతున్నాడు ఏమంటే ఏ లైన్ వరకు అద్దంకి దాయకర్ అద్దంకి దయకర్గా ఉంటారు ఏ లైన్ తర్వాత అద్దంకి దాయకర్ చంద్రముఖిగా మారుతారు అద్దంకి దాయకర్ ప్రజల కోసం పార్టీ కోసం ఎంత ఎక్స్టెంట్ కైనా పోతుంది తన కోసం ఎమ్మెల్యే టికెట్ విషయంలో ఎమ్మెల్సీ విషయంలో కూడా ఎమ్మెల్సీగా అధిష్టానం పేరుని ఖరారు చేసింది లాస్ట్ మినిట్ లో కొంతమంది వ్యక్తులు ఆపారని మీ అనుచరులు అంటున్నారు అట్ ది సేమ్ టైం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టికెట్ ని ఇవ్వడానికి ఇష్టపడని కొంతమంది నాయకులు పిసిసి లేదా రాజ్యసభ ఇతర పదవులు ఇవ్వడానికి వాళ్ళు అడ్డుపడరా మంచి క్వశ్చన్ కానీ అద్దంకి దాయకర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అడిగిండా ఫస్ట్ అధిష్టానం అనుకున్నది ప్రాబ్లమ్ లిస్ట్లో పద్దెనిమిది మంది ఉన్నారు నాట్ ఈవెన్ వన్ టూ త్రీ ఫోర్ కాదు ఎయిటీన్ మెంబర్స్లో టాప్ వన్ నేను కానీ దయాకర్ని అడ్జస్ట్ చేయొచ్చనే నమ్మకం ఉంది కాబట్టి అడ్జస్ట్ చేసిండ్రు అంటే మీన్స్ మిగిలిన నాయకులు రచ్చ చేస్తారు అద్దంకి దయాకరైతే అణిగిమనిగి ఉంటాడు కాబట్టి అద్దంకి పదవి ఇవ్వకపోయినా మన పార్టీ కోసం అణిగిమణి ఉంటాడనే ఉద్దేశంతోనే అధిష్టానం అట్లా చేసింది అందుకని కాంగ్రెస్ కర్ణ అనుకున్నారు ఏమంటున్నా కదా చెప్పలే అధిష్టానం అనుకుంటుందా నన్ను ఒకటి ఐఎమ్ ప్రిన్స్ ఇన్ ద కాంగ్రెస్ నేను కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు నాకు అధిష్టానం కానీ నా పార్టీ టాప్ కానీ ఎవరు కూడా నేరుగా నన్ను నీకు ఇది వద్దు నీకు ఇది చెయ్యము ఎవరు ఉండరు పైగా నేను ఇది కావాలని స్పెసిఫిక్గా కోరుకున్నది లేదు రెండవది దేనికైనా అవకాశం ఉన్న క్రమంలో అధికారంలోకి తెచ్చిన పది సంవత్సరాలు ఏదైనా అనుభవించలేనిది అధికారంలో రాగానే యాభై రోజుల కంటే ముందే నాకు అందలం కావాలని కోరుకునే తృష్ణతో లేను భవిష్యత్తులో మంచి నిన్న మీ